అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. నమస్కారం జీ అందరికీ. అందరికీ నమస్తే. మేమైతే చాలా బాగున్నామండి, మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఈరోజు వీడియో అయితే ఒక గుడ్ న్యూస్ అన్నమాట. గుడ్ న్యూస్ ఏంటి రిషిక? ఏమో ఇందాకే చెప్పినా కదా. చెప్పిన ఇందాక ఇందాక చెప్పిన కదా నీకు. చెప్పు అందరికి ఏంటి గుడ్ న్యూస్ ఏంటి? సో ఈరోజు వీడియోలో ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఛానల్ రిషికాస్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయామన్నమాట. అసలు ఇంత టఫ్ కాంపిటీషన్లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో 1000 సబ్స్క్రైబర్స్ని ఇంత త్వరగా రీచ్ అవుతానని అనుకోలేదు. సో 6 మంత్స్లో 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం అంటే అసలు మాటలు కాదు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి నేను స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ గురించి నాకు అంతగా తెలీదు. సో స్టార్ట్ చేశాను, ఏదో చూద్దాంలే అనేసి. కానీ వచ్చిన తర్వాత, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇది చాలా టఫ్ అండ్ దీనికి చాలా పేషెన్స్ కావాలి. అలాగే చేయడానికి, వీడియోస్ షూట్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి చాలా ఓపిక కావాలి. అలాగే ఈ 1000 సబ్స్క్రైబర్స్ కానీ, ఇంకా ఏదైతే టార్గెట్ ఉందో అదంతా ఫినిష్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. వీటన్నిటికీ పేషెన్స్ ముఖ్యం. ఫస్ట్ యూట్యూబ్ చేసే వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా షూట్ చేసుకొని, ఎడిటింగ్ చేసి, థంబ్నైల్స్ చేసి, మళ్ళీ ఆ వీడియోని పోస్ట్ చేసి, ఇలా వన్ బై వన్ ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. సో యూట్యూబ్ అనేది, యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇట్రా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఎట్రా ఇవ్వచ్చు. సో మీరు ఎవరైతే నాకు సపోర్ట్ చేసి, ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను నేను ఇంత త్వరగా అని అసలు నేను నమ్మలేకపోతున్నాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నా ఫ్రెండ్స్ అండి. సో నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ ఒక వీడియో షూట్ చేసి అసలు అది ఎలా ఉందో అని నాకే ఒక డౌట్ వచ్చిందనమాట. అంత క్లియర్గా ఎడిటింగ్ చేశాను, అంత పర్ఫెక్ట్గా చేశాను. కానీ అది యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి చాలా భయం వేసింది. అసలు ఎవరేమనుకుంటారో, ఎందుకు అని అనిపించింది. సో అది నేను నా ఫ్రెండ్స్కి షేర్ చేశాను ఫస్ట్. సో చాలా బాగా చేసావు, ఇంకా ఫస్ట్ వీడియోనే ఇంత బాగా చేసావంటే తర్వాత తర్వాత ఇంకా బాగా ఎడిటింగ్ అది నీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఫస్ట్ వీడియోనే ఇంత బాగుంది కాబట్టి నువ్వు స్టార్ట్ చేయొచ్చు, నీకు ఆ పేషెన్స్ ఉంటే నువ్వు అది స్టార్ట్ చేయి అని చెప్పి మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. ఇంకా అసలు విషయం ఏంటి అంటే, నా ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదు. ఒక 25 డేస్ వరకు కూడా ఎవరికి చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకి కానీ, లైక్ ఇంట్లో అంటే మా పేరెంట్స్కి, ఇంకా మా రిలేటివ్స్కి అందరికీ చెప్పలేదు. మా హస్బెండ్కి అంతా తెలుసు, కాకపోతే నేను ఎవరితో షేర్ చేయలేదు. అసలు చేయాలా వద్దా అనే డౌట్తో ఒక 25 డేస్ వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదు. సో నా 3rd వీడియో నుంచి నేను అందరికీ షేర్ చేశాను అన్నమాట. 3rd ఆర్ 4th వీడియో నుంచి అందరికీ షేర్ చేశాను. అప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. అప్పటి వరకు నేను చెప్పలేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ పెరగలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరికీ షేర్ చేయాలి. మనము చేసే వీడియోస్ అందరికీ షేర్ చేయాలి. వాట్సాప్ స్టోరీలో, ఫేస్బుక్ స్టోరీలో, ఇంకా ఇన్స్టాలో పెడితే కానీ అది అందరికీ రీచ్ అవ్వదు కదా. సో నేనేంటంటే, అందరికీ తెలిస్తే ఎలా ఎలా అనేసి నాకు కొంచెం కొద్దిగా భయంగా ఉండేదన్నమాట. తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అన్నారు బాగున్నాయి వీడియోస్ అని చెప్పిన తర్వాత నేను ఇంకా అందరికీ షేర్ చేశాను అనమాట. ఈవెన్ మా పేరెంట్స్కి అందరు చూసిన తర్వాత షాక్ అయ్యారు, యూట్యూబ్లో పెట్టేసావా వీడియోని అని చెప్పేసి, బాగున్నాయి బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. సో అలా మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంది, ఫ్రెండ్స్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది, ఈవెన్ సబ్స్క్రైబర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే ఉంది. సబ్స్క్రైబర్స్ వచ్చేసి మాధురి, ఇంకా లక్ష్మీ భవానీ, తోష్ని, రమ్య, వీళ్ళంతా కొత్త సబ్స్క్రైబర్స్. వాళ్ళంతా ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతుంటారు,
ఇంకా ఇంకెవరి పేరు మర్చిపోయాను, లక్ష్మీ సాయి, ఇంకా ఇలా చాలామంది ఉన్నారు. కొందరు రిలేటివ్స్ అయితే నాకు, అంటే నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు, అంటే చాలా లాంగ్ రిలేషన్, అలాంటి వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ నుంచి నాకు పరిచయం అయ్యి యూట్యూబ్లో కమెంట్స్ పెట్టడం, మళ్ళీ ఇన్స్టాలో ఫాలో అవ్వడం, మేము మీ రిలేటివ్సే అని చెప్పి, అసలు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ కమెంట్స్ అట్లా చూస్తూ ఉంటే. నేను చేసే ప్రతి వీడియోని వాళ్ళు చూస్తూ ఉంటారు, మేము చూసాము మీ వీడియోస్ అని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడము, అలాంటివన్నీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి వేరే వాళ్ళు చెప్తూ ఉంటే వినడానికి. నన్ను సపోర్ట్ చేసినందుకే ఈ సక్సెస్ అనేది కారణమని చెప్పొచ్చు. ఒక్కదానిది జస్ట్ నేను ఏదో వీడియో చేసి పోస్ట్ చేయగానే అయిపోదు, అందరూ వీడియో చూడాలి, నచ్చాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే 1000 అనేది చాలా చిన్న నెంబర్ కాదు, 1000 అనేది చాలా పెద్ద నెంబర్. ఆ నెంబర్ కోసం నేను 6 మంత్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో నేనైతే అనుకోలేదు 6 మంత్స్లోనే నాకు 1000 అయిపోతుందని అనుకోలేదు. ఒక 500 600 అసలు అవుతుందా అని అనుకున్నాను. సో 1000 అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ చేయండి. అంటే రెసిపీస్ కావాలా, బ్లాగ్స్ కావాలా, చాలా ఉంటాయి కదా, ఏమేమి వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ హోమ్ టూర్, ఇంకా రెసిపీ, ఏదైనా రెసిపీ కావాలా, లేదంటే ఎనీ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలా, ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. లైక్ బేబీకి సంబంధించినవి, ఫుడ్ రిలేటెడ్, లైక్ వ్లాగ్స్ ఏమైనా, ఇలాంటివి ఏవైనా సరే మీరు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి. అండ్ రీసెంట్గా నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు, అది ఎందుకనేది కూడా మీకు చెప్తాను. యాక్చువల్లీ ఈ 1000 సబ్స్క్రైబర్స్ వీడియో నేను 2 వీక్స్ బ్యాకే చేయాల్సింది. ఆల్రెడీ 1000 అయిపోయి కూడా 2-3 వీక్స్ అయిపోయింది. ఇట్లా ఎవరైనా సరే 1000 అయిపోగానే ఇమీడియట్గా అదే వీక్లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామని వీడియో పోస్ట్ చేస్తారు. నాకు ఇది కూడా ఎందుకు లేట్ అయిందంటే, మా పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, అది సౌండ్ డిస్టర్బెన్స్ ఈ వీడియో చేయడానికి. అండ్ అంతేకాకుండా వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు ఈ మధ్య, ఎందుకంటే దానికి కారణం మా పాప, ఎందుకంటే తనతోనే ఉండాలి, తనతో ఆడుకోవాలి, తనకు నేర్పించాలి, ఇంక ఇదే ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యం, తర్వాత మన పిల్లలు, తర్వాత ఏదైనా కదా. సో నేను యూట్యూబ్ వీడియోస్ చేయలేకపోయాను అనమాట, తనకి చదివించడము, తనతో ఆడుకోవడం, ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి స్కూల్ ఏం లేదు కాబట్టి ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి కదా, అందుకని నేను వీడియోస్ అంతగా చేయట్లేదు. ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి, కానీ ఎడిటింగ్ చేసే టైం లేదు. తనతో ఆడిన తర్వాత, ఇంకా తనకి చదివించిన తర్వాత, ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత నేను టైర్డ్ అయిపోవడం, ఇంకా అట్లా జరిగిందనమాట, ఇంకా వీడియోస్ చేయడం అవ్వలేదు. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న తొందరగా మళ్ళీ వీడియో ఆన్ అయిపోయింది. సో పిల్లలతో ఉన్నప్పుడు మంచి కూర్చోవాలి, ఎప్పుడు కిందికి తీసుకెళ్ళాలి, ఆడించాలి. చెప్పు, కమెంట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ సీ యూ బాయ్ బాయ్.